ఆ చట్టాలను కూడా మీరు లెక్క చేయకుండా పక్కన పెట్టేస్తే నేను అధికారులు కలుగుతా ఉన్నాను. మర్యాద ఉంటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు మర్యాదలు తప్పితే ఇప్పుడు హెచ్చరిస్తా ఉన్నా. ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ గ్రూపర్ ఆఫీసర్లు కానీ ఇటువంటి వాళ్ళు ఒక బాధ్యత వెళ్ళిన ఆఫీసర్లను మనం సెలక్షన్ చేసుకొని ఉద్యోగాలు పెట్టుకున్నాం. మీ బాధ్యతని వదిలి మీ నిర్లక్ష్యం చేయవచ్చు, మేమందరం ఇబ్బంది పెట్టామే. ఆ రోజులు వస్తే మరి మీరు ఉద్యోగాలు చేసుకుని మీకు అర్థమైపోతా చెప్తా ఉన్నా. ఏమి అప్పుడు మనం చట్టాలు పెట్టుకున్నాం, లీటర్ శిక్షణకు రిజర్వేషన్ ఇవ్వాలి. అక్కడ నాయకుడు వస్తే ఎక్కడ రిప్రజెంటేషన్ చేస్తారు అని ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ పెట్టుకుంటారు. కేవలం అధికారులు కొందరు వచ్చి దాన్ని ఆ చట్టాలను కూడా పక్కన పెట్టి ఎవరు వాడు చెప్తారు వీడు ఇంపార్టెంట్ పద్ధతులు ఉంటే అని ప్రజలు ఎలా అనుకుంటారో చెప్తా ఉన్నాం. తప్పనిసరిగా కమిషనర్ కానీ కలెక్టర్ కానీ హెచ్చరిస్తా ఉన్నాం. నా ఎస్సీ రిజర్వేషన్ లో కూడా ఏ వార్డులో ఎస్సీ లెక్కున్నారో అక్కడ ఎస్సీలు పెట్టండి, వాళ్ళు కరెక్ట్ పర్సెంట్ పెట్టుకుంటారు, వాళ్ళు రిప్రజెంటేషన్ చేస్తారు. అదేవిధంగా ఎస్టీలను కూడా ఎస్టీలు లేని వాళ్లకు మీరు ఎలా ఎవరో చెప్పిందని ఎస్టీలు ఎక్కువ వాళ్ళు వదిలేసి తక్కువ వాటిని నోటప్ చేసి ప్రస్తావన చేస్తా ఉంది. ఆ విధంగా చేస్తే కమిషనర్ మీ ఉద్యోగం తప్పనిసరిగా ఉపయోగిస్తారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.